తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 15న నిర్వహించదలుపుకున్న తెలంగాణ విజయగర జనసభ అనూహ్య రీతిలో వాయిదా పడింది. తెలంగాణ దీక్షా దివస్ అయిన ఈ నెల 29వ తేదీన సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతల అభ్యర్థన మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయగర్జన ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా మంత్రులు నాయకులు సోమవారం వరంగల్లో సమావేశమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో ఇప్పటివరకు క్రియాశీలకంగా పాల్గొనడంతో సభ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం లేకపోయిందని చర్చించుకున్నారు. విజయగర్జన సభకు 2 వారాలే గడువు ఉండడంతో ఆ సమయం సరిపోదని, ఈ నేపథ్యంలో సభ నిర్వహణ తేదీని మార్చేందుకు వీలుగా సీఎం ను కోరాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన రోజైన నవంబర్ 29న విజయగర్జన సభ నిర్వహిస్తే బాగుంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా ముఖ్య నాయకులు సోమవారం సాయంత్రం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. కేసీఆర్ కూడా దీనికి అంగీకరించడంతో 15వ తేదీన నిర్వహించాలని సభ వాయిదా పడింది. సభ నిర్వహణ తేదీని 15 నుంచి 29కి మారిన విషయాన్ని కార్యకర్తలు తెలియజేయాలని, ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను దానికి అనుగుణంగా మార్చాలని కేసీఆర్ నేతలకు సూచించారు.